అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ దొండకాయల జ్యూస్ సెంటర్లో నేను ఒక్కడే పని చేయాల్సి వస్తుంది. రోజు రోజుకి పనేమో పెరిగిపోతుంది. అర్జెంటుగా ఒక ఆఫీస్ అసిస్టెంట్ని పెట్టుకోవాల్సిందే. ఈ రావుగారు ఎక్కడ చచ్చాడో ఏమో, ఫోన్ చేద్దాం. రావుగారు చూడటానికి జామ్ పండులో ఉండే ఒక మంచి కుర్రాన్ని అర్జెంటుగా పంపించండి ఆఫీస్ అసిస్టెంట్గా. ఏంటి, ఓ గంటలోనే పంపిస్తారా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఈ మాయదారి కోరికలు వినలేక చస్తున్నా. ఈ కోరికలు తీర్చే కంటే సన్యాసం పుచ్చుకోవడం మేలు. ఒకదానికేమో ప్రిన్స్ మహేష్ బాబు లాంటి కొడుకు కావాలంట, ఇంకో దానికేమో ఎంత వయసు వచ్చినా సరే వన్నె తరగని సిద్ధార్థ లాంటి కొడుకు కావాలంట, ఇంకో దానికేమో తెల్లగా పాలలా ఉండే తమన్నా లాంటి కూతురు కావాలంట. బాబు బాబు బాబు, ఇన్ని లక్షణాలున్న కుర్రాళ్ళని పట్టడం చాలా కష్టం. పైగా వాళ్ళని మెయింటైన్ చేయటం నా వల్ల కాదు స్వామి. ఇందాక నేను చెప్పిన అన్ని లక్షణాలు ఒకే కుర్రాడిలో ఉండేట్టుగా, వాడు నా దగ్గరికి వచ్చేట్టుగా వరాన్ని ప్రసాదించు స్వామి. మే కమిన్ సార్? ఎస్ కమిన్. అబ్బా, ఏమున్నాడు వీడు? తెల్లగా అచ్చు ప్రిన్స్ మహేష్ బాబులా ఉన్నాడు. స్వామి, నా మొరాలకించావా తండ్రి, నేను అడగగానే నా కోరిక ఒక తీర్చావా తండ్రి. ధన్యుడను స్వామి, ధన్యుడను. ఏంటండి పట్టబాబులు కలవాలంటున్నారు? ఇంతకీ నీ పేరేంటి చిన్న? నా పేరు ఆనంద విహారీ సార్. ఆనంద విహారీ, అబ్బా ఎంత మంచి పేరు. నీ పేరు వింటుంటేనే నా మనసుకి ఆనందం కలుగుతుంది. సార్ మళ్ళీ కలగంటున్నారా? అబ్బా అరవక ఆనందం, నేను బాగానే ఉన్నానులే. ఇంతకీ నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు. సార్ నన్ను రావు గారు పంపించారు, మీ దగ్గర ఆఫీస్ అసిస్టెంట్ జాబ్ ఉందిగా. నిజమే కానీ నువ్వు ఆ జాబ్కి సరిపోవు ఆనందం. ప్లీజ్ సార్, ఇంటికన్నా నా పరిస్థితి బాగాలేదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, జాబ్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. అబ్బా ఆనందం, జాబ్ లేదంటే ఆఫీస్ అసిస్టెంట్ జాబ్ లేదనయ్యా, నీకు దానికంటే మంచి జాబ్ నేను ఇస్తానుగా. ఏం జాబ్ సార్? సోషల్ సర్వీస్ జాబ్ అయ్యా. అంటే? సింపుల్గా చెప్పాలంటే నీ మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయ్యా ఆనందం. ఊరుకోండి సార్, నా మీద ఆధారపడే ఒకటే ఒక కుటుంబం ఉంది. నాకు తెలియకుండా ఎన్ని కుటుంబాలు ఎక్కడి నుంచి వచ్చాయి సార్? అబ్బా ఆనందం, నీ బుర్రకి ఇంకా బల్బు ఎలగలేదయ్యా. అదేంటి సార్ అలా అంటారు? లేకపోతే ఏంటయ్యా, అందుకే మన ఆఫీస్ పేరేంటో చెప్పు. దొరబాబు దొండకాయల బిజినెస్ సెంటర్ సార్. కదా, ముందు నువ్వు కూర్చో, వివరంగా చెప్తాను. ఇంతకీ దొండకాయల బిజినెస్ సెంటర్ అంటే నీకేమర్థమైందో చెప్పు. సార్ రావు గారు ఇంతకుముందే నాకు చెప్పారు సార్, సరోగసి ట్రీట్మెంట్కి కావాల్సిన స్వరంని హాస్పిటల్కి మీరు సప్లై చేస్తారంట కదా. అయితే నీకేమర్థమైంది? అదేనండి, సొమ్ము కొద్ది సోకు కొద్ది. వెరీ గుడ్, చక్కగా చెప్పావు ఆనందం. ఇంతకీ మీ ఫ్యామిలీ గురించి చెప్పు. ముత్తాత పేరు పేడిపల్లి పెదరాజు. అబ్బో పేరు చాలా బాగుంది, ఎంతమంది పిల్లలు? ఏంటి, 100 మంది పిల్లలు, ఒక్కోదానికి 10 మంది పిల్లలు. అబ్బా మీ ముత్తాత గురించి చెప్పావు, మరి మీ తాత సంగతి ఏంటి? మా ముత్తాతకు గ్లాస్ జ్యూస్ ఉంటే మా తాతకు అర గ్లాసే ఉంది జ్యూసు, అందుకని 50 మంది పిల్లల్ని సరిపుచ్చుకున్నాడు, అందుకే ఒక్కరికి 10 మంది పిల్లలు. ఇంతకీ మీ నాన్న పరిస్థితి ఏంటి బాబు? మా నాన్న అడ్వాన్స్ పర్సన్ కదండి, అందుకని 4 బాలితనే ముగించుకున్నాడు, ఒక్కొక్క పిల్లానికి 5 మంది పిల్లలు. సరేగాని ఇంతకీ ఆస్తి ఏమాత్రం ఉంది? చూడడానికి మా ముత్తాతకు 1000 ఎకరాలు, నా వరకు వచ్చేరకాలు 50 ఎకరాలు. మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడండి, అట్టుంది మా పరిస్థితి. ఉండే ఎకరంతో ఇల్లు గడపడం చాలా కష్టమైపోయింది సార్, అందుకే పాఠం చెప్పుకొచ్చాను. ఇంతకీ మీ ఫ్యామిలీలో నువ్వు ఎవరి మాదిరిగా ఉంటావు బాబు? జూనియర్ మా ముత్తాత మాదిరి ఉంటారంట, అందుకే మా ఊళ్ళో అందరు జూనియర్ పెద్దరాజు అని అంటారు. అబ్బో, అయితే నీది కూడా గ్లాసు చూసి అన్నమాట. నాకు మా ముత్తాత మాదిరి 100 మంది పిల్లల్ని చేసుకుని 1000 మంది పిల్లలు కలనుంది సార్. ఇంకెందుకు ఆలస్యం, పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇక మొదలుపెట్టు. ఊరుకోండి సార్, అది కోరిక మాత్రమే, ఈ కాలం ఒకదాన్ని చేసుకోవడానికే కష్టమైపోతుంది. ఊరుకో ఆనందం, పిల్లలు కావాలంటే పెళ్ళే చేసుకోవాలా? పెళ్లి చేసుకుని సంతానం చేస్తాను కదా సార్, పిల్లలు భూమి మీద ల్యాండ్ అయ్యేది. అబ్బా పెద్దరాజు, నీ దగ్గర ఆలీబాబా అద్భుత దీపం ఉందయ్యా. నాకు తెలియని దీపం ఎక్కడుంది సార్? అదేనయ్యా, పిల్లల్ని కలగజేసే అద్భుత దీపం నీ రసం. చీపాడు చీపాడు అంటావేంటయ్యా? నీ రసంలో కంటికి కనిపించినటువంటి 300,000 నుండి 500,000 వరకు జీవులు ఉంటారయ్యా, వాళ్ళే నీకు కాబోయే సంతానం.
ఇప్పుడు ఏమంటారు బాబు? రోజు కొంచెం పిండి అయ్యా. సార్, నన్ను ఏమైనా ఫ్రూట్ అనుకున్నారా? ఎప్పుడు పడితే అప్పుడు పిండుకొని రావడానికి రసాన్ని, అది ఎప్పుడు పడితే అప్పుడు రా సార్. నువ్వేమి కంగారు పడక ఆనందం, నీలో నుండి ఆ రసాన్ని ఎలా పిండాలో నాకు బాగా తెలుసు. ఆ విషయం నేను చూసుకుంటానుగా. సార్, నిజంగానే మీరు నా దగ్గర నుంచి రసాన్ని పిండుకుంటారా? నిజంగానే పిండుకుంటానయ్యా. నువ్వేమన్నా ఫ్రీగా అనుకుంటున్నావా? ఫ్రీగా నాకేమీ వద్దు, ఒక్కో బాటిల్కి నీకు 10,000 రూపాయలు ఇస్తాను. సార్, ఈ రసాలు అమ్ముకునే బిజినెస్ మా ఇంట వంట లేదు సార్. బాబు, ఈ రసం కొనుక్కునే బిజినెస్ నాకు కూడా కొత్తనయ్యా. కాకపోతే పిల్లలు కలగని జనాల కుంతిమ్మ కోరికలు తీర్చడం కోసం నిన్ను ప్రాధాన్యపడుతున్నాను బాబు. సార్, మా తాత పోతుపోతే ఒక మాట చెప్పింది సార్. ఏమాట? బాబు ఆనందం, నువ్వు ఏ బిజినెస్ చేయి, రసాలు అమ్ముకునే బిజినెస్ మాత్రం చేయొద్దు అని చెప్పారు. నా చిన్నతనంలో రసం అంటే ఫ్రూట్ జ్యూస్ అనుకున్నాను. అసలే అర్థం మీ వల్ల నాకు తెలిసిందండి. ఏం తెలిసింది? అదేనండి, దొండకాయ ఫ్రూట్ జ్యూస్. ఓకేనయ్యా, నీ దొండకాయ జ్యూస్ ఇప్పుడు నాకు అమ్ముతావా లేదా? సార్, నేను నా రసం అమ్ముతున్నాడు మా నాన్న తెలిసినప్పుడు నన్ను అడ్డీలు కొడతాడు సార్. బతికుంటే బజ్జీలను అమ్ముకుంటాను సార్. ఈ దొండకాయ రసాలు తోలికి నేను పోను సార్. నన్ను వదిలే మహాన్ ప్రభు, నన్ను వదిలేయండి సార్. బాయ్ ఆనందం. ఆనందం, నన్ను అర్థం చేసుకోనందం ప్లీజ్. ఆనందం, 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 ఆనందం. అబ్బా, దొరికినట్టే దొరికి జారిపోయాడు ఈ ఆనందం. మళ్ళీ ఇలాంటి జామ పండు ఎప్పుడు దొరుకుతుందో ఏమో. స్వామి, ఈ ఆనందం లాంటి జామ పండుని మళ్ళీ త్వరగా పంపించు స్వామి. అలా చేస్తే నీకు గుడి కడతాను స్వామి.